Hi friends, this is Karthikeya. Welcome to Railway Point. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్లోని ట్రైన్స్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లుంటుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ట్రైన్ ఎప్పుడో ఒకసారి ఎక్కి ఉంటారు, లేకపోతే కనీసం ఎప్పుడో ఒకసారి ట్రైన్ని చూసానే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ట్రైన్స్కి బ్రేక్స్ ఎక్కడుంటాయి, ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడు మీరు ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వచ్చేస్తే, మన ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ మన ట్రైన్స్లో వాడే కోచెస్ గురించి తెలుసుకోవాలి. మన ట్రైన్స్లో మెయిన్లీ 2 types ఆఫ్ కోచెస్ వాడతారు. ఒకటి ICF కోచెస్, ఇంకోటి LHB కోచెస్. ఫ్రెండ్స్, మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్ షేడ్లో ఉన్న కోచెస్ అన్నీ ICF కోచెస్ అంటారు. అదేవిధంగా రాజధాని శతాబ్ది లాంటి ప్రీమియం కోచెస్, రెడ్ కానీ బ్లూ కలర్ కానీ ఉన్న కోచెస్ని LHB కోచెస్ అంటారు. ఈ ICF కోచెస్కి LHB కోచెస్కి ఎయిర్ బ్రేకింగ్ సిస్టమే వాడతారు. కానీ దాని యొక్క వర్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంచెం LHB కోచెస్కి ఇంకా ICF కోచెస్కి కొంచెం వేరు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ICF కోచెస్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మన ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ వచ్చేసి కంప్రెసర్, మెయిన్ రిజర్వాయర్, డ్రైవర్ బ్రేక్ వాల్వ్. ఈ డ్రైవర్ బ్రేక్ వాల్వ్ ఏదైతే ఉందో ఇది డ్రైవర్ దగ్గర ఉంటుంది. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇంకా చూసుకుంటే ట్రైన్ పైప్, మెయిన్ రిజర్వాయర్ పైప్ ఉంటుంది, ఇంకా ఆక్సిలరీ రిజర్వాయర్ ఉంటుంది, ట్రిపుల్ వాల్వ్. ఈ అన్ని కాంపోనెంట్స్లో మనకి ట్రిపుల్ వాల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ వాల్వ్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఇంకా మనకి బ్రేక్ బ్లాక్ ఉంది. ఈ బ్రేక్ బ్లాక్లోనే బ్రేక్స్ ఉంటుంది, బ్రేక్ పిస్టన్ ఉంటుంది, అదేవిధంగా బ్రేక్ సిలిండర్ ఉంది, మన ఇంపార్టెంట్ అయిన వీల్ ఉంది. మన ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి టోటల్లీ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్లో కంప్రెసర్ ఎయిర్ని తీసుకొని మెయిన్ రిజర్వాయర్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ రిజర్వాయర్ నుంచి మొత్తము ట్రైన్ బ్రేక్ పైప్స్లోకి పంపించడం జరుగుతుంది. ఈ ట్రైన్ బ్రేక్ పైప్స్లో ఎప్పుడు 4 kg/cm³ ప్రెజర్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్లో వచ్చేసి ఫస్ట్ కంప్రెసర్ అనేది బయట నుంచి ఎయిర్ తీసుకుంటుంది. బయట నుంచి ఎయిర్ తీసుకున్నాక ఈ మెయిన్ రిజర్వాయర్లోకి పంపిస్తుంది. ఈ మెయిన్ రిజర్వాయర్లోకి పంపించినాక మనకి ఎయిర్ అనేది టూ పైప్స్లోకి డివైడ్ అవుతుంది. ఒకటి మెయిన్ రిజర్వాయర్ పైప్లోకి వెళ్తుంది, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది మెయిన్ రిజర్వాయర్ పైప్. ఇంకోటి వచ్చేసి డ్రైవర్ వాల్వ్ నుంచి ట్రైన్ బ్రేక్ పైప్లోకి వెళ్తుంది. ఈ ట్రైన్ బ్రేక్ పైప్లో ఎప్పుడు 4 kg ప్రెజర్ని ఎప్పుడు ట్రైన్ బ్రేక్ పైప్లో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్రైన్ ఫ్రీ పొజిషన్లో ఉంది, అంటే బ్రేక్స్ అనేది అప్లై చేయలేదు. ట్రైన్ బ్రేక్స్ అనేది అప్లై చేయలేదు. ఇప్పుడు ఈ ప్రెజర్ అనేది ఇక్కడ డ్రైవర్ వాల్వ్ నుంచి ఇట్లా వస్తూ మనకి ట్రిపుల్ వాల్వ్లోకి వచ్చింది. ఈ ట్రిపుల్ వాల్వ్లో నుంచి మనకు ఆక్సిలరీ రిజర్వాయర్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకు మళ్ళీ చూసుకుంటే ఈ మెయిన్ రిజర్వాయర్ నుంచి మనము ఈ మెయిన్ రిజర్వాయర్ పైప్లోకి ఎయిర్ అనేది వస్తుంది. ఈ మెయిన్ రిజర్వాయర్ పైప్లో నుంచి మనకు 1-way వాల్వ్ ఉంటుంది. 1-way వాల్వ్ నుంచి మళ్ళీ ఎయిర్ అనేది ఈ ఆక్సిలరీ రిజర్వాయర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్రైన్ అనేది ఫ్రీగా ఉంది, అంటే బ్రేక్ ట్రైన్కి ఎలాంటి బ్రేక్స్ అప్లై చేయలేదు. ఇప్పుడు మనము ఒకవేళ బ్రేక్స్ అనేది అప్లై చేసినాం అనుకోండి, మనము ఇందాక చెప్పుకున్నట్టు ఈ ట్రైన్ బ్రేక్ పైప్లో ఏదైతే 4 kg ప్రెజర్ మెయింటైన్ చేస్తారో ఆ 4 kg ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అప్పుడు ఈ పిస్టన్ ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్లో పిస్టన్ ఏదైతే ఉందో, ఈ పిస్టన్ అనేది ఇట్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు మనకు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మనకు ఈ ట్రైన్ బ్రేక్ పైప్లో ఏదైతే 4 kg ప్రెజర్ ఉందో అది డిక్రీజ్ అయిపోయింది. డిక్రీజ్ అవ్వగానే ఈ పిస్టన్ అనేది ఇట్ సైడ్ మూవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకు ఈ ఎయిర్ అనేది ఆక్సిలరీ వాల్వ్లోకి ఎలాంటి ఎయిర్ వెళ్ళట్లేదు, కేవలం ఒకటి మెయిన్ రిజర్వాయర్ పైప్ల నుంచే
మనకు ఎయిర్ అనేది వస్తుంది. ఈ వన్ వే వాల్వ్ ద్వారా మెయిన్ ఆక్సిలరీ రిజర్వాయర్కి ఎయిర్ వస్తుంది. ఆక్సిలరీ రిజర్వాయర్లో ఉన్న ఎయిర్ వచ్చేసి ఈ పిస్టన్ని ఇటు మూవ్ చేసింది. ఇటు మూవ్ చేసినాక ఎయిర్ కంపల్సరీ ఎటో ఒకరికి ఎగ్జిట్ కావాలి కదా, కాబట్టి ఇట్లా వచ్చేసి ఇటు ఎగ్జిట్ అవుతుంది. ఇలా బ్రేక్ సిలిండర్లోకి ఎయిర్ అనేది బ్రేక్ సిలిండర్లోకి వస్తుంది. ఈ ఎయిర్ అనేది బ్రేక్ సిలిండర్లోకి వచ్చినప్పుడు ఈ బ్రేక్ పిస్టన్ ఏదైతే ఉందో ఇది అనేది ఎయిర్ ప్రెజర్ ద్వారా ఇది ముందుకు జరుగుతుంది. ఇది ముందుకు జరిగి ట్రైన్ బ్రేక్ ట్రైన్ వీల్కి ఇది అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయినప్పుడు ట్రైన్ స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ట్రైన్ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు బ్రేక్స్ని రిలీజ్ చేశారనుకోండి, ఈ ట్రైన్ బ్రేక్ పైప్లో ఏదైతే 4 kg ప్రెజర్ మెయింటైన్ అవుతుందో అది మళ్ళీ 4 kg ప్రెజర్కి మెయింటైన్ అవుతుంది. ఈ ప్రెజర్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ట్రిపుల్ వాల్వ్లో ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల ఈ పిస్టన్ అనేది మళ్ళీ అది ఇంతకుముందు ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది. ఎలా అంటే ఈ విధంగా మళ్ళీ 4 kg ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇలా మెయింటైన్ అయినప్పుడు ఇందాక మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ప్రెజర్ ఉండే కదా, రెడ్ కలర్లో ఎయిర్ ప్రెజర్ ఉండే కదా. ఈ ప్రెజర్ అనేది ఇక్కడ ఇలా బ్రేక్ పైప్ల నుంచి వస్తూ ఎగ్జాస్ట్ పైప్ల నుంచి ఆ ప్రెజర్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అవ్వడంతో ఇక్కడ బ్రేక్ సిలిండర్లో ఎలాంటి ప్రెజర్ ఉండని కారణంగా ఈ స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఈ పిస్టన్ అనేది వెనకకు జరుగుతుంది. వెనకకు జరగడం వల్ల ఈ వీల్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఈ వీల్కి ఎలాంటి బ్రేక్స్ అటాచ్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రైన్ మూవ్ అవడానికి ట్రైన్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈరోజు మన ఇండియన్ రైల్వేస్లో ట్రైన్స్కి బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.